మన రక్షణ కర్తయ్యగు దేవుని పరిశుద్ధనామములకు మహిమ కలుగునుగాక నేటి మన అనుదిన రక్షణ సువార్త వాక్య సందేశం వింటున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయక హృదయపూర్వక వందనాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల నేటి ఉదయకాల సమయంలో దేవుడు మనతో తెలియజేస్తున్న వాక్యమును మనం ధ్యానించుకుందాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యము నీవు ఎడమ ఎడమతట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును అంటున్నాడండి దేవుని బిడ్డలారా కీడు అంటే మనవలను దుర్మార్గపు మార్గంలోకి నడిపించేదండి చెడు మార్గంలోకి నడిపించేది అవినీతి మార్గములలో నడిపించేటువంటివి వంకర మార్గము కలిగినటువంటిది తప్పుడు మార్గములు తప్పుడు ఆలోచనలు తీసుకొని మనకు మన కుటుంబాలకు మనకు సంబంధించిన వాటికన్నిటికీ కూడా నష్టపరిచేదేనండి కీడంటే అంటే అయితే దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే నీకు ఏదైతే కీడు చేస్తుందో దానికి నీ పాదములు దూరముగా ఉంచుకున్నాము అంటే మన పాదములు మనకు కీడు చేసే మనకు అపకీర్తి తెచ్చే మనకు నష్టపరిచే మనకు బాధ కలిగించే మనము మోసగించే మనకు అన్యాయం గావించేటువంటి కీడు చేసేటువంటి మార్గముల వైపు మన పాదములు వెళ్ళకూడదండి నేటి దినాల్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు యవనస్తులు మొదలుకొని వాళ్ళు చిన్నపిల్లలు మొదలుకొని అందరూ కూడా చెడు మార్గముల వైపు చూస్తూ కీడులకు వెళ్తూ ఉంటున్నారండి వాళ్ళ జీవితం అంతా వాళ్ళ మనస్సు వాళ్ళ తలంపులు వాళ్ళ హృదయము వాళ్ళ ప్రవర్తన అన్నీ కూడా కీడునకు సంవైపే మార్ కీడు మార్గం వైపే వెళ్తుంటున్నారు కానీ సెల్ ఫోన్ల ద్వారా టీవీల ద్వారా వచ్చే సీరియల్స్ ద్వారా సినిమాల ద్వారా చెడు అలవాట్ల ద్వారా అది త్రాగుడు కావచ్చు మత్తునిచ్చేటువంటి మత్తు పానములు కావచ్చు లేకపోతే అక్రమ సంబంధాలు చెడు చెడు చూచుట చెడు రకమైనటువంటి మాటలు సహవాసాలు చేత అనేక మంది కీడులకు సమీపించి తమ జీవితాలను తమ కుటుంబాలను పతనము చేసుకుంటున్నారండి ఎందు నిమిత్తము ఈ రీతిగా కీడుకు వారి కీడు మార్గంలో వెళ్తుంటున్నారు ఎందుకు వారి పాదములు కీడు మార్గం నడుస్తున్నాయంటే వారిలో వారిలో వాక్యము లేకపోవడం ద్వారా వాక్యం విలువ తెలుసుకోపోవడం వారి ద్వారా దేవుని యొక్క వాక్యము వారిలో ప్రభావితము చేసుకోకుండా ఉండటం ద్వారా నిజమే దేవుని అందుకే అంటే నీవు తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము అంటున్నాడు కుడిమ తట్టుకు ఎడమ తట్టుకు వైపు తిరగకపోవడము అంటే ఏమిటంటే ఆ మాటకు అర్థము దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఉపదేశములకు సంపూర్ణ విధేయత చూపడము మానేసి తప్పిపోవడం అండి వాటిని మర్చిపోయి తిరగడం అండి వాటిని మనం వారిని భయపడ వారి వాటి ఎందు దేవుని వాక్యం దేవుని సన్నిధి ఎందున దేవుని సహవాసమందును మనము వాటి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలుసుకొని పోక మనము మనమే మోసగించుకుంటూ చెడు కీడు మార్గములను ఎంచుకుంటూ మనం వాటికి విధేయత చూపకపోవడమే కాబట్టి దే అందుకే ద్వితీయోపదేశ కాలంలో ఐదవ అధ్యాయ ముప్పై మూడవ వాక్యములు ఏమంటుందంటే కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యోవ ఆజ్ఞాపించునట్లు చేటుకు జాగ్రత్త పడవలెను చూడండి దేవుని బిడ్లారా మన యొక్క పాదములు కీడుకు దూరంగా వెళ్ళాలి అంటే మనం కుడికి ఎనమతట్టుకు తిరగకూడదండి కుడితట్టు ఎనమతట్టు తిరగకుండా మనం ఉండాలంటే దేవుడు అయితే ఏమైతే మనకు ఆజ్ఞాపించి ఉన్నాడో మనకి ఏమైతే తెలియచేసి ఉన్నాడో ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పవిత్రుడు కనుక మనము ఆయన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధుడుగా పవిత్రులుగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనవల్ల కలగజేసిన దేవుడు మనము సృజించిన దేవుడు మనకు జీవం పోసినటువంటి దేవాది దేవుడు మనకు కొన్ని మార్గాలను సన్మార్గాలను నీతి మార్గాలను క్షేమకరమైన మార్గాలను నిత్య జీవపు మార్గాలను మనకు తెలియజేసి ఉన్నాడండి అందుకే నీ దేవుడైన యహో ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మనం ఏ రీతిగా జాగ్రత్త మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞల పట్ల జాగ్రత్త వహించాలండి జాగ్రత్త వహించాలి అందుకే అనేక మంది నేటి దినాలలో తమ శారీరక బలహీనత లోక ఘనత కొరకు వారు అనేక మంది వారు సత్య మార్గమును తెలిసి ఉండి కూడా అనేక మంది అనేక మంది లోక సంబంధమైన మార్గముల కొరకు లోక సంబంధమైన ఘనతల కొరకు లోక సంబంధమైన విలువల కొరకు తమ పొందుకున్న దర్శనాన్ని తమ తెలుసుకున్నటువంటి ఆ యొక్క సత్యాన్ని మార్గం నుంచి కుడితట్టులకు తట్టులకు తొలగిపోతుంటున్నారండి అందుకే నేటి దినము అనేక క్రైస్తవ కుటుంబాలు అనేక క్రైస్తవ సంఘాలు దైవ సేవకులు అధికారులు నాయకులుగా చెప్పుకున్నటువంటి అనేక మంది విఫలమవుతుంటున్నారండి వాళ్ళు వాళ్ళందరూ కూడా విఫలమవుతూ ఉంటున్నారు ఎందు నిమిత్తం అంటే లోక సంబంధమైన సహవాస బలహీనతలను బట్టి శారీరక సంబంధమైన కోరికల ఆశలను బట్టి లోక సంబంధమైన ఘనతను బట్టి వారు కుడితట్టుకు ఎడమతట్టుకు తెలిగిపోయి అనేక మంది యొక్క జీవితాలు తమ యొక్క యొక్క భవిష్యత్తునంతటి కూడా పతనము చేసుకుంటున్నారండి అందుకే ద్వితీయోపదేశ కారణము పదిహేడవ అధ్యాయ పదకొండవ వాక్యంలో ఏమంటుందంటే వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలను వారు నీకు తెలుపు మాట నుండి కుడికి కానీ ఎడమక కానీ నీవు తిరగకూడదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఏ రీతిగా ఉండాలంటే మనం వెలుచుకున్న మార్గము మనం తెలుసుకున్న సత్యము అది న్యాయపరమైనది గాను నీతి గాను గాను సత్యముగాను ఉన్నటువంటి దాని నుంచి మనం కుడిమికి కానీ ఎడమకు కానీ తప్పిపోకూడదండి మన మాట అవునంటే కాదు అవునంటే అవును కాదంటే కాదు ఉండాలండి అది క్రైస్తవుడైనా సరే అది సంఘ కాపరి అయినా సరే అది మరి అధికారి నాయకుడు ఎవరైనా సరేనండి మనము తెలుసుకున్న సత్య ప్రకారంగా మనం ఉండాలి కానీ మనం లోక పొగడత కొరకో లోక ఘనత కొరకో మనము కుడికి ఎడమకు తిరగకూడదని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు అందు నిమిత్తమే యహోశివా గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వాక్యంలో నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తిరగకూడదు దేవుని బిడ్డారా మనము నడిచే ప్రతి మార్గములో కూడా చక్కగా ప్రవర్తించినట్లుగా చక్కగా మనం నడుచుకున్నట్లుగా మనం ఏ రీతిగా ఉండాలంటే దాని నుండి కుడికి కానీ ఎనమ కానీ మనం తొలగిపోకుండా ఉండాలంటే లోక ఆకర్షణ ఎంతో ఎంతో రమణీయమయముగా మనకందరికీ ఎంతో కనులకు వింపుగా కనబడుతుందండి మన దాన్ని బట్టి మనం మనం పొందుకున్న దర్శనాన్ని సత్య మార్గాన్ని విడిచిపోకూడదు ఎందుచేతనంటే అవన్నీ కీడునకు తీసుకుని వెళ్ళేటివి అవన్నీ ఇరుకు మా అవి ఆ యొక్క మార్గములు ఏ రీతిగా ఉంటాయంటే సరాల మార్గములండి అవి నేరుగా నర నిత్య నిరకాగ్నికి నిత్య మరణానికి గురి చేసేటువంటి చీకటి మాయమై మాయా స్వరూపులుగా ఉంటున్నటువంటివండి ఈ లోకపు మార్గములన్నీ కూడా అందుచేతనే దేవుని బిడ్డారా మనం ఇక్కడ మొదటి రాజుల గ్రంథము పదహైదవ అధ్యాయము ఐదో వాక్యంలో ఏమంటున్నాడంటే అతని దేవుడైన యహోవా అతని దేవుడైన యహోవా ఏం చేశాడంటే ఇస్రాయేల్ దేశం మీద దీపంగా దావిదని ఉంచాడండి ఎందుచేతనంటే దేవుని దృష్టిలో యథార్థముగా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తూ ఆయన మార్గంలో అన్నిటి ప్రకారంగా ప్రవర్తిస్తూ దావిది జీవించాడండి అందును బట్టి శాశ్వతమైన దీవెన శాశ్వతమైన ఆశీర్వాదము కుటుంబంలో నుంచి దేవాది దేవుడు ఆయనకు వాగ్దానముగా దయచేసి ఉన్నాడండి ఆయన ఒక దీపంగా ఉంచాడండి నేటి వరకు కూడా ఇజ్రాయేల్ దేశంలో దావిది యొక్క దీపము వెలుగుతూనే ఉందండి ఆ యొక్క మందిరములో దావీదు నామం ఒక దీపం వెలుగుతూ ఉంటుందండి చూడండి దేవుని బిడ్లారా దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే దేవుని వాక్యానికి లోబడి దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోకుండా దేవుని యొక్క సత్యప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు మనం ఒక దీపంగా ఉంచుతాడండి దీపంగా ఉంచుతాడు అదే విధంగా చూసినట్లయితే దేవుని బిడ్డారా మనము గమనించినట్లయితే ఈ యొక్క ఇరుగు మార్గంలో వెళ్ళాలి అంటే నీతిగా యథార్థంగా సత్యంగా జీవించాలంటే ఈ లోకంలో అనేక శ్రమలు అనేకమైన అవమానాలు నిందలు ఎన్నో రకమైనటువంటి వ్యతిరేకతలు అడ్డంకులు ఎన్నో వస్తాయండి అయితే వాటన్నిటిలో కూడా ఆ ఇరుగు మార్గంలో మనము ఓ ఓడ్చుకుంటూ భరిస్తూ వెళ్ళినట్లయితే దేవుడు క్షేమకరంగా మనము ఆ కీ రాబోతున్నటువంటి ఆ కీడు నుంచి మనము క్షేమకరంగా కాపాడుతాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ మాటలు వింటున్నా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో మనము మన పాదములో కీడులకు దూరంగా ఉంచుకున్నట్టుకు ఈ లోకంలో జీవించాలండి ఎందుకంటే ఈ లోకంలోంచి మనం ప్రత్యేకించబడిన వారము మనందరము కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కలగబడిన వారము కనుక మనమందరము కూడా యేసుక్రీస్తు నామందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామందు ఒక తీర్మానం తీసుకొని ఆయన బిడ్డలుగా జీవిస్తున్న వారముగా సేవకులుగా ఉంటున్న వారముగా మనం ఎన్నటికీ కూడా లోక సంబంధమైన వాటి కొరకు మన పాదములను కీడు వైపుకు వెళ్ళకూడదండి అది ఎంత కష్టం వచ్చినా ఎంత భారమైనా ఎంత శ్రమ అయినా ఎంత నింద అయినా ఎంత బాధ అయినా సరే ఎంత ఇరుకులైనా సరే ప్రేమ దేవుని బిడ్డారా మనం ఎన్నటికీ కూడా ఆ యొక్క కీడు వైపునకు వెళ్ళకుండా కుడికి కానీ ఎడమ తట్టు కానీ తిరగకుండా మనము దేవుడి యొక్క వాక్య ప్రకారంగానే జీవించి దేవుని కృప పొందుకుందాం ఎందుచేతనంటే అనేక మంది భక్తులు మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని ఆజ్ఞాపించిన రీతిగా దేవునికి ఇష్టలుగా తమ ప్రవర్తన అంతటినీ కూడా యథార్థంగా జీవించి అనేక మంది అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డారు మనమందరము కూడా అదే రీతిలో అదే మార్గంలో నడుస్తూ కీడునకు మన పాదములు వెళ్లకుండా దూరంగా ఉంటూ మనం కుడికి తట్టుకు కానీ ఎడమ తట్టు కానీ తిరగకుండా దేవుని వైపే చూస్తూ మన యొక్క యాత్రను కొనసాగిద్దాం అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు మన సంఘాలకు మన పరిచయకు దేవుడు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రవ్వా వందనాలు స్తోత్రాలు స్తోత్రాలేశ ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా అవును తండ్రి నీ వాక్యానికి నీ వాక్యానికి నాయన నీ ఆజ్ఞలకు తండ్రి నీ యొక్క రాజ్యానికి నాయన మేము కుడికి కానీ ఎనవకట్టు కానీ తిరగకుండా ప్రవ్వా నాయన మా పాదములను ప్రవ్వా కీడులకు దూరంగా ఉంచుకోమని ఉదయ కాలంలో మీరు మాకు పరిశుద్ధాత్మని ద్వారా తెలియచేసినందుకు వందనాలు స్తోత్రాలు మాలో అనేక మంది మీ ప్రవ్వా లోక సంబంధమైన నాయన బలహీనతలను చూసి లోక సంబంధమైన సమస్యలను చూసి లాగ సంబంధమైన ఘనతల కొరకు అనేక మార్లు ప్రవ్వా మీరిచ్చినటువంటి రక్షణ నుంచి మీరిచ్చిన దర్శనం నుంచి ప్రవ్వా మేము తట్టుకు ఎడమ తట్టుకు తొలగిపోయి అనేక మంది మీ ప్రవ్వా నాయన కీడు మార్గంలో వెళ్ళి ఉన్నగా తండ్రి ప్రవ్వా ఇదిగో తండ్రి ఇప్పుడు ఈ దినము తండ్రి ప్రభా మరొకసారి నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ కీడు మార్గం నుంచి ప్రభావ తిరిగి మీ యొక్క మార్గంలోనికి నాయన నడిపించుకుని ప్రభా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి నాయన నువ్వు ఒక దీపంగా ఉంచే దేవుడవు ప్రభా నాయన నీ యొక్క మార్గంలో నడుచు తండ్రి నాయన ఒక దీపంగా నీ నామ ఘనత కొరకై ఆశీర్వదించే గొప్ప దేవ నాయన మామందరము కూడా నీ ఇష్టప్రకారంగా నీ వాక్యానుసారంగా నీ ఆజ్ఞ చొప్పున మేము జీవించి నాయన నీ మార్గంలో నడుచుకొని నీ కృప పొందుకున్నకు యోగ్యులుగా మమ్మల్ని చేయమని ఏసయ్య అడుగుచున్నాను తండ్రి ఆమెన్